మనం సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వెళ్తున్న లారీల మీద బోర్డులు చూస్తూ ఉంటాం. నన్ను చూసి ఏడవకురా అని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క విధానం కానివ్వండి, ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో, కేవలం ఈ ప్రభుత్వం సాధిస్తున్న విజయాల పట్ల ప్రజలకి మేలు చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన పట్ల దుగ్ధతో ఉన్నట్లు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ గ్రామ సెక్రటరీ అనేది ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. గత దశాబ్దాల నుంచి కూడా ఏ చిన్న పని కావాలన్నా కూడా మనందరం మీరు చూసుంటారు, మనం చూసుంటాం గ్రామాల్లో. ఎవరో ఒక రాజకీయ కార్యకర్తనో లేకపోతే రాజకీయ బ్రోకర్నో పట్టుకుని వాళ్ళ గ్రామానికి దూరంగా ఉన్న మండల ఆఫీస్కో లేకపోతే సమిత ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో వెళ్ళి తమ చిన్న చిన్న అవసరాలని, ఒక రేషన్ కార్డు కానివ్వండి, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా ఒక పెన్షన్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా సాధించుకోవడానికి కాళ్ళు అరిగేలాగా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఒక గొప్ప ఆలోచన, మీరెవరూ కూడా రాజకీయ దళారుల చేతిలో బానిసలు కాకుండా సుదూర ప్రాంతాలకు తిరిగి వ్యయ ప్రయాసలు కోర్చి ఇబ్బంది పడుకోకుండా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తాం, ఆ లక్ష్యంతో గ్రామ సెక్రటరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఆ హామీలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని కార్యాచరణ కూడా ప్రారంభించడం మొదలు పెడతాం జరిగింది. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే వాటిని భర్తీ చేయడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైనా డిఎస్సి పరీక్షలు అనౌన్స్ చేసినా రకరకాల కారణాలతో దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పొడిగించుకుంటూ పోయారు తప్పితే ఆ ప్రభుత్వాల్ని, ఆ ఖాళీల్ని పూరించడానికి ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రయత్నం చేసినట్టు కనపడలా. లక్షలాది ఉద్యోగాల్ని, ఉపాధి అవకాశాలు, ఉపాధుల్ని లాగేసుకుంది గత ప్రభుత్వం. ఎంతో కొంత ఉపాధి పొందుతున్న యువతీ యువకుల్ని ఉపాధి లేకుండా రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఆనాడు ప్రభుత్వం ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే దాదాపు 130-140 వేల ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఈరోజు పరీక్షలు నిర్వహించి గ్రామంలో, మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ గ్రామ సెక్రటేరియట్ ఎలక్షన్ మన ఎగ్జామ్ ఫీవర్ కనపడతా ఉంది. యువతి యువకులందరూ కూడా దీని మీద, ఎందుకంటే ఇంత అవకాశాలు ఎప్పుడు కూడా గతంలో రాలే. ఎప్పుడో పిలిస్తే 5000 ఉద్యోగాలు లేదా 8000 ఉద్యోగాలు, అవి కూడా టీచర్ ఉద్యోగాలు, బీఈడి డిఈడి చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఉండేవి. కానీ అన్ని కేటగిరీస్లో, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వెటర్నరీ వాళ్ళు కానివ్వండి, ఫిషరీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళన్నింటి కూడా అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా గొప్ప అవకాశాలు కల్పించే విధంగా చాలా పారదర్శకంగా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకోకుండా, కేవలం మార్కుల ఆధారంగా ఉద్యోగాలు వచ్చే విధంగా పరీక్షలు నిర్వహించడం చాలా బేస్గా నిర్వహించింది ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గానికి సంబంధించిన మహిళ టాపర్గా నిలబడింది. ఒక కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఒక చెల్లి, ఒక సోదరి టాపర్గా నిలబడింది ఈ పరీక్షల్లో. అదేవిధంగా ఒక సైకిల్ మెకానిక్ కుమారుడు ఒక కేటగిరీలో టాపర్గా నిలబడ్డాడు.
సాధారణ వ్యవసాయ కూలి, వ్యవసాయ చిన్న సన్నకారు రైతు కుమారుడు టాపర్గా నిలబడ్డాడు. వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధిస్తే వీళ్ళు దానికి ఎన్ని కథనాలు అల్లుతారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనకు చేస్తారు. అంటే బలహీన వర్గాలకి సంబంధించిన ఒక మహిళకి స్టేట్ ర్యాంకర్ వచ్చింది ఎలా వస్తుంది అనేది ఈ పత్రిక, ఈ యెల్లో మీడియా యొక్క ఆలోచన అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఒకేసారి రావటం కన్ను కొడుతుందా ఈ తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఈ యెల్లో మీడియా కానీ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఎంతసేపు ఎక్కడొక చోట అనుమానాలు రేకెత్తించి సమాజంలో చిచ్చు పెట్టి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేటట్లు వార్తలు రాయటానికే ఈ యెల్లో మీడియా కంకణం కట్టుకుందనేది కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను నేను.